वेलकम टू हैप्पी किचन लेमन चिकन तैयारी विधान चूद्दामा। कावाल्सिन पदार्थालु मुंदुगा चिकन नु शुभ्रपरचुकोनी आ चिकन अलागे निम्मकायलनु पक्कन उंचुकोंडी। आ चिकन नि चिन्न चिन्न मुक्कलुगा सेपरेट चेसुकोनी दान्नि मनमु कट चेसुकोनी पक्कन उंचुकोवाली। ఈ చిన్న చిన్న ముక్కలు కట్ చేయడం వలన అది అన్నంలోకే కాకుండా టిఫిన్ లోకి కూడా చాలా రుచికరంగా ఉంటుంది। అలాగే నిమ్మకాయలను తీసుకుని నిమ్మకాయలను కట్ చేసుకుని జ్యూస్ తీసుకోవాలి। ఆ జ్యూస్ తీసుకున్న తర్వాత అందులో గింజలు లేకుండా చూసి మన శుభ్రపరచుకున్న మాంసంలో కలుపుకొని కొంతసేపు నాననివ్వాలి। ఈ విధంగా కొంతసేపు నానిన తర్వాత ఒక పాన్న తీసుకుని పాన్ వేడెక్కిన తర్వాత ఆ పాన్ లో తగినంత ఆయిల్ ని పోసి కాగనివ్వాలి। ఈ విధంగా మనకి మాంసం తగినట్టుగానే ఆయిల్ సరిపడా చూసుకుని పోసుకోవాలి। అది ఎటువంటి ఆయిల్ అయినా సరే పర్వాలేదు। నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా మెంతులు అలాగే కరివేపాకును కూడా దీంట్లో యాడ్ చేసి వేయించుకోవాలి। ఇలా వేయించుకున్న తర్వాత మనం రెడీగా ఉంచినటువంటి లెమన్ ప్లస్ చికెన్ ను ఈ మిశ్రమంలో పోయాలి। ఇలా పోసి మనం మిశ్రమాన్ని శుభ్రంగా కలిసేటట్టుగా కలపాలి। అలా కలిపిన తర్వాత కొంతసేపు సిమ్ లో దీన్ని లిడ్ పెట్టి మగ్గనివ్వాలి। ఆ విధంగా మిశ్రమాన్ని చక్కగా కలుపుకొని మూత పెట్టి కొంతసేపు తర్వాత కొంతసేపు దాన్ని అలా ఉడకనివ్వాలి। కొంతసేపటి తర్వాత మనము ఆ మిశ్రమ పైన నూనె తేరేటట్టుగా ఉందో లేదో చూసి ఆ నూనె తేరేటట్టుగా ఉంది కదండి ఇప్పుడు మనం ఈ మిశ్రమంలో కొద్దిగా salt అలాగే కారం రెడీగా ఉంచుకున్నాం కదండి కొద్దిగా salt అలాగే మనకి మరి కొంచెం ఎక్కువ ఉప్పు కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు రుచికి తగినట్టుగా ఉప్పుని కలుపుకోవచ్చు। ఈ salt వేసిన తర్వాత శుభ్రంగా కలిపిన తర్వాత మళ్ళా దీంట్లో తగినంత కారం తీసుకోవాలి। ఆ కారము అది కూడా మనకు తగినట్టుగానే ఉండాలి। నిమ్మకాయలు చాలా పులుపుగా ఉంటుంది కాబట్టి కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుంది కాబట్టి మిశ్రమంలో కారం కూడా వేసి చికెన్ అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి। మీకు అవసరమైతే టేస్ట్ కూడా చూసుకోవచ్చు కారం ఉప్పు సరిపడేట్టుగా ఉంటే చాలా రుచికరంగా ఉంటుంది। ఈ మిశ్రమము చక్కగా మగ్గిన తర్వాత ఇంకా కొంతసేపు ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత దాన్ని మనము చల్లారిన తర్వాత పక్కన పెట్టుకొని అది అన్నంలోకే కాదండి అలాగే మనం రొట్టెల్లో కూడా చాలా చాలా రుచికరంగా ఉంటుంది। ఇది 1 వీక్ కూడా నిలవ ఉంటుందండి। దీని వల్ల మనకి మసాలాలు అందులో ఏమీ లేవు కాబట్టి లెమన్ అనేది కూడా మనకి ఆరోగ్యానికి మంచిది కాబట్టి లెమన్ చికెన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది। చూసారు కదా ఎంత చక్కగా కనిపిస్తుందో రుచి కూడా అంతే అదే విధంగా ఉంటుందండి। ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి మీరందరూ ట్రై చేస్తారు కదా। ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।